మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అంటే ప్రతి దాంట్లో ప్రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి. ఇందులో కాన్ ఓన్లీ వన్, అంటే ఎండాకాలంలో ఫ్యాన్ కింద ఈ మస్కిటో నెట్ పెట్టి పడుకుందాం అనుకుంటే మాత్రం చాలా కష్టము. ఎందుకంటే ఫ్యాన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటే తగులుతుంది, ఎక్కువ కానీ లేకపోతే మాత్రం దానికి నుంచి వచ్చే గాలి అయితే తగలదు. ఏదైనా వస్తువు కానీ మీద పెడితే జస్ట్ అలాగంటే ఇది వంగిపోతుంది, మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది స్టిఫ్నెస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ అన్బాక్సింగ్ కన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనము దోమతెర అంటే మస్కిటో నెట్ ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఫస్ట్ ఇది వినండి, తర్వాత అన్బాక్సింగ్ చూద్దురు. కానీ ప్రజెంట్ వర్షాకాలం స్టార్ట్ అయింది, దీనివల్ల దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దోమలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు రావడం జరుగుతుంది. దోమల నుంచి కాపాడుకోవాలనుకుంటే మనకి ఒక మస్కిటో నెట్ కావాలి. మనము ఎక్కువగా ఇంట్లో మస్కిటో రిపెల్స్ కానీ, మస్కిటోకు సంబంధించిన స్ప్రేస్ కానీ, మరియు మస్కిటో కాయిల్స్ కానీ మనం వాడతాము. వీటి వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరం. వాటి నుంచి వచ్చే పొగ కానీ, ఆ స్మెల్ కానీ, మనకి ఊపిరితిత్తుల్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. వాటి వల్ల మనకి ఇలా లాంగ్ లైఫ్లో ఇది వాడడం వల్ల శ్వాసకోశ సంబంధమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేసి ఒక నెట్ వాడడం వల్ల ఈ లిక్విడ్స్ కానీ, కాయిల్స్ కానీ, స్ప్రేస్ కానీ మనం వాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అవి మానేసి ఒక నెట్ తీసుకోండి. ఎందుకంటే వాటికి పెట్టే సంవత్సరం ఖర్చు ఎంత అయితే అవుతుందో ఈ ఒక్క నెట్కి కూడా అంతే అవుతుంది. కోరండి, డబ్బులు ఖర్చు పెట్టి మనం రోగాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదైతే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అంటే 800 అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఏ విధమైన హానికరమైన కెమికల్స్ అనేది ఈ నెట్లోంచి మనకు రిలీజ్ అవ్వవు. మనమైతే రీఫిల్స్ కానీ, కాయిల్స్ కానీ వాడితే అందులోంచి కెమికల్స్ వల్ల మనకి ఊపిరితిత్తుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. వయసులో ఉన్నప్పుడు తెలియదు కానీ పిల్లలకు కానీ, ఏజ్లో ఉన్న ముసలి వాళ్ళకి కానీ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రం ఇలాంటి నెట్ ఒకటి ఇవ్వండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, కాబట్టి హ్యాపీగా మంచి నిద్ర పడుతుంది. ఈ డెంగ్యూ మలేరియాతో మన దేశంలో సంవత్సరానికి చాలా ఎక్కువ కేసులు అయితే నమోదవుతున్నాయి. అందులో 100లో కానీ 1000లో కానీ చనిపోవడం జరుగుతుంది. వీటి నుంచి అవాయిడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ లిక్విడ్స్ బదులు దోమతెర వాడడం మంచిది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన చార్ట్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే వేయడం జరుగుతుంది. వీటిని చూసి డెంగ్యూ మలేరియా అనేది ఎంత ప్రాణాంతకమో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. నేనైతే క్లాసిక్ మస్కిటో నెట్ తెప్పించడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఒక కింగ్ సైజ్ మ్యాటర్ సంబంధించిన క్లాసిక్ మస్కిటో నెట్ తెప్పించాను, దాని క్వాలిటీ చాలా బాగుంది. దానికోసం అని చెప్పి ఇంకోటి నా సింగిల్ బెడ్ సైజ్ మ్యాటర్స్కి తీసుకోవడం జరిగింది. ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి మస్కిటో నెట్ ఏ విధంగా ఉందో మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను. అండ్ డూప్లికేట్కి, ఒరిజినల్కి ఉన్న తేడాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. నాకు అమెజాన్ నుంచి వచ్చిన పార్సిల్ అయితే ఈ విధంగా ఉంది. ప్యాకింగ్ చూడండి, ఈ విధంగా రావడం జరిగింది. చిన్న పాలిథిన్ కవర్లో చుట్టేసి రావడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. మీరైతే ఈ రీఫిల్స్ వాటిని అవాయిడ్ చేయండి. ఇలాంటి ఒక మస్కిటో నెట్ నేను ఆల్రెడీ 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను, అది ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం రాలేదు. కాయిల్స్ వాడడం వల్ల నాకైతే కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది, అందువల్ల నేను ఈ మస్కిటో నెట్స్ అనేది నేను ప్రిఫర్ చేయడం జరిగింది. ఓకే బెస్ట్, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఆ కాయిల్స్ మానేయండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం ఫ్యూచర్లో. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఈ విధంగా రావాలి. అండ్ దానికి సంబంధించిన బార్ కోడ్ అనేది కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జిప్ కవర్లు వస్తుంది. దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది, లాస్ట్ టైం వచ్చిందనిలాగే ఉంది. లోపల ఇంకో పాలిథిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా తీసేసి మనకి మస్కిటో నెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇంకో విషయం, మనకి ఎప్పుడైనా చిరిగిపోతే ఇలాంటి స్టార్స్ అనేది ఇస్తాడు. ఆ ప్లేస్లో దీన్ని అతికించడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువగా చిరిగిపోయే అవకాశం లేకుండా ఇది కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా రావాలి మనకి. ఇదైతే మస్కిటో నెట్, వన్స్ ఓపెన్ చేయగానే వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఇది సింగిల్ సైజు. లాస్ట్ టైం నేను కింగ్ సైజ్ ఆర్డర్ చేశాను, దానికైతే డబల్ సైడ్ జిప్ ఉంది. ఇదైతే సింగిల్ సైడ్ వస్తుందని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. నేను పర్పుల్ కలర్ ఆర్డర్ చేశాను, మీకు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూడండి. అండ్ ఇలా ఓపెన్ అయిపోయిన వెంటనే దీన్ని
టోటల్ గా ఇలాగ తీసి ఇన్సైడ్ నుంచి వస్తుంది ఇన్సైడ్ నుంచి ఈ విధంగా తీస్తే మస్టర్నట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయ్యడం జరిగింది ఆ ఫ్రంట్ సైడ్ ఒకటే సింగిల్ జిప్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే జిప్ రాలేదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నెట్ క్వాలిటీ అయితే బానే ఉంది లాస్ట్ టైం నేను ఆర్డర్ చేసింది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది ఇక్కడ మనకి ఒక లోగో కనపడుతుంది చూడండి ఇది క్లాసిక్ మస్టో నెట్కి సంబంధించిన లోగో ఈ విధంగా అయితే ఉండాలి అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే జిప్ మీద కూడా చూడండి జిప్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది జిప్ రన్నర్ ఇది దీని మీద కూడా క్లాసిక్ మస్టో నెట్ అనేది రాసి ఉంది చూడండి ఇది ఎంత హైట్ ఉంది మీకు ఇక్కడైతే క్లియర్గా కనపడుతుంది అండ్ చూస్తున్నారు కదా మనకి ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ ఒకసారి నేను మీకు ఏంటంటే ఇది ఏ విధంగా ఫోల్డ్ చేయాలో ఒకసారి చూపిస్తాను అందులో ఏంటంటే మనకి ఈ ఎలాస్టిక్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎలాస్టిక్ అనేది ఇది బయట వైపు ఉండాలి అంటే మనం ఏ తోసినా ఆ మూల నుంచి ఈ మూలకి ఈ ఎలాస్టిక్ ఎక్కడైతే ఉందో ఆ మూలకి ఒక కార్నర్ తీయాలి అది మీకు ఇప్పుడు తోస్తాను చూడండి ఈజీగా ఎదిరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తే మనకైతే కార్నర్ అటుపక్క ఉంది దాన్ని యువతల వైపు ఆపోజిట్ డైరెక్షన్ లో కార్నర్ నుంచి మనం లోపలికి పుష్ చేయాలి పుష్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇది మధ్యకి వస్తుంది కొంచెం సింగిల్ బెడ్ సైజ్ కాబట్టి ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది లాక్కోవాలి అంతే అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చిన్న లైన్అప్ కనపడుతుంది కదా ఈ లైన్అప్ దగ్గర రెండు ఒకసారి పట్టుకొని ఇదే విధంగా పట్టుకొని ఆపోజిట్ క్లాక్ వైజ్ ఇలా తిప్పాలి ఇలా తిప్పగానే ఈ విధంగా వస్తుంది ఇది ఇలా ఫోల్డ్ అయిపోతుంది అదే విధంగా మళ్ళీ చూడండి కింద నుంచి ఇక్కడ ఇలా పట్టుకోవాలి మొత్తం నాలుగు ఇలా పట్టుకున్న తర్వాత కనబడుతుంది కదా ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మీద తీసుకొచ్చి టర్న్ చేస్తూ ఇలా తిప్పాలి ఇలా తిప్పగానే ఇది మొత్తం మీకు ఫోల్డ్ అయిపోతుంది ఆ తర్వాత వాడు ఇచ్చిన ఇది ఉంది కదా దీని నుంచి పైనుంచి మనకి ఫోల్డ్ చేసుకోవడమే ఇంకేం లేదు ఇది ఎలాస్టిక్ అనేది ఉంటుంది ఈ ఎలాస్టిక్ ఈ విధంగా అలా పట్టుకుంటే ఇదైతే మనకి ఇంకా కదలకుండా ఉంటుంది అనమాట ప్రతి మూల ఎలాస్టిక్ ఇస్తాడు డూప్లికేట్ అయితే ఈ ఎలాస్టిక్ గుర్తుపెట్టుకోండి డూప్లికేట్ ఎలాస్టిక్ డూప్లికేట్ మస్టో నెట్ తో వచ్చిన ఎలాస్టిక్ ఇంత థిక్నెస్ ఉండదు ఇంత వెడల్పు ఉండదు ఇదైతే హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంది ఇది కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మంచ కింద పెట్టేటప్పుడు ఇది హాఫ్ ఇంచ్ దీని క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది నాలుగు మూలల ఈ విధంగా కూడా వస్తుంది దీని మీద ఇప్పుడు నేను మీకు మస్టో నెట్ వేసాను వేసిన తర్వాత మస్టో నెట్ ఈ విధంగా ఉంది నేను కూర్చుంటే నాకు ఎంత హైట్ ఉంది చూడండి నాకన్నా ఇంకొక 1 ఫీట్ హైట్ అయితే ఎక్స్ట్రా ఉంది కూర్చునేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నెట్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది గుర్తుపెట్టుకోండి మీరు కొన్న తర్వాత ఈ మూల క్లాసిక్ మస్టో నెట్ అనే కంపల్సరీ వాళ్ళ లోగో ఉండాలి అండ్ జిప్ మీద కూడా క్లాసిక్ మస్టో నెట్ అండ్ లోగో రెండు వస్తాయి ఇది చెక్ చేసి చూసుకోండి ఈ జిప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీకైతే ఇప్పుడు జిప్ రన్నర్ అప్ ఎంత బాగుందో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా స్మూత్గా ఈ రన్నర్ అప్ అనేది చాలా స్మూత్గా మీకు రన్ అవుతుంది ఇటుపక్క వేసాను అదేవిధంగా ఇటుపక్క కూడా నేను ఒకసారి వేసి చూపిస్తాను అంతే స్మూత్గా తిరగాలి ఎక్కడ స్టక్ అవడం కానీ ఉండదు నేనైతే పాతది నేను కింగ్ సైజ్ అయితే 1.5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అది కూడా చాలా ఇప్పటి వరకు 2 సైడ్స్ జిప్ కూడా ఏమాత్రం ప్రాబ్లం అవ్వలేదు ఈ క్లాసిక్ మస్టో నెట్స్ అనేది చాలా బాగుంది 800 రూపీస్ నేను తీసుకున్నాను ఆఫర్ టైంలో అయితే ఇంకా తక్కువకు వస్తుంది ఇది బెస్ట్ మస్కిటో కాయిల్స్ రీఫిల్స్ కన్నా స్ప్రేస్ కన్నా ఈ నెట్ అనేది చాలా బెటర్ ఆప్షన్ ఒక దొమ్మ కూడా లోపల రాదు మనకి ప్రశాంతమైన నిద్ర పడుతుంది మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అంటే ప్రతి దాంట్లో ప్రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి దీంట్లో అయితే ఇప్పటి వరకు నేను ఏదైతే ప్రోస్ చెప్పాను మీకు ఇందులో కాన్ ఓన్లీ 1 ఒకటే ఉంది అది కూడా ఇప్పుడు చెప్తాను ఎందుకంటే ఇందులో కాన్ ఏంటంటే ఎండాకాలంలో ఫ్యాన్ కింద ఈ మస్టో నెట్ పెట్టి పడుకుందాం అనుకుంటే మాత్రం చాలా కష్టము ఎందుకంటే దాని నుంచి వచ్చే గాలి అయితే తగలదు నార్మల్గా మీరు టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని మస్టో నెట్ పెట్టుకుంటే మాత్రం హ్యాపీగా పడుకోవచ్చు ఇది ఒకటే దీంట్లో మైనస్ ఇలాంటి మంచి వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాలాంటి చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి ఇట్స్ మై రిక్వెస్ట్ ఎందుకంటే మీ ముందుకు ఇలాంటి మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్